Hi friends, welcome to my channel. I am here today. I am here today. I am here today. I am here today. This is original 4 meter. This is satin cloth 4 meter. This is 2 meter. Lopal lining. This is lining. This is lining. This is original. This is cotton lining. This is cotton. Now, this is pattern meters. ఈ సాటిన్ క్లాత్ వచ్చేసి బాడీకి ఫస్ట్ కట్ చేసుకుందాము బాడీ కట్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే మీరు ఎవరు కుట్టాలనుకుంటే అంటే ఫ్రాక్ అంటే గౌను తీసుకోండి ఇలా గౌన్ తీసుకొని సెస్ట్ లూజ్ ఇంకా ఇక్కడ ఇంకా ఆర్మ్ రౌండ్ కింద అన్నమాట ఇక్కడ సెస్ట్ లూజ్ ఎంత ఉందన్నదే ఇంకా ఇలా ఈ గుట్టు దగ్గర నుంచి ఈ గుట్టు వరకు ఇంకా ఇలా చూడండి అంటే 14 ఇంచెస్ ఈ అమ్మాయిది అయితే 14 ఇంచెస్ ఉంది అంటే 14 ఇంచులు సెస్ట్ లూజ్ 14 ఇంచులు ఉంది ఫ్రంట్ పార్ట్ ఒకటే 14 ఇంచులు ఉంది కదా మొత్తం ఫ్రంట్ బ్యాక్ కలిపి 28 ఇంచులు మనకి సెస్ట్ లూజ్ వస్తుంది నడుము లూజ్ వచ్చేసి 13 ఇంచులు ఉంది ఇదిగో ఈ అమ్మాయిది ఈ నడుము కూడా ఈ కుట్టు దగ్గర నుంచి ఇదిగో ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు వరకు ఇలా చూడండి ఇదిగో నడుము లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ అంటే 13 ఇంచులు ఉంది ఇప్పుడు పొడవు వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ కాదు కొసగం ఇచ్చారు ఆది కోసం నేను అందుకని ఆ అమ్మాయిది పొడవు ఎంత ఉందన్నదే చూసుకున్నాను మీరు ఎలా చూసుకోవాలంటే లాంగ్ ఫ్రాక్ అయితే ఈ షోల్డర్ కుట్టుకాడి నుంచి ఆ లాంగ్ ఫ్రాక్ ఎంత ఉందో అంతవరకు చూసుకోండి ఒకవేళ లాంగ్ ఫ్రాక్ కాకపోతే ఆ అమ్మాయి కట్టుకున్న డ్రెస్ కి షోల్డర్ కుట్టుకాడ టేప్ ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇలాగ కిందకి అంటే పాదం దాకా ఎంత ఉందన్నదే చూడండి ఈ అమ్మాయిది మొత్తం పొడవు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కదా మొత్తం పొడవు షోల్డర్ దగ్గర నుంచి పాదం వరకు 35 ఇంచులు 35 ఇంచెస్ ఉంది ఇప్పుడు ఈ కొలతలతో మనం ఈ ఫ్రాక్ కట్ చేసుకుందాము ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ సాటిన్ క్లాత్ కట్ చేస్తున్నాను దీని బట్టి అవి కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం ఓపెన్ చేస్తాను కదా ఇలాగ మనకి ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ అంటే తిరిగేసి ఫోల్డ్ చేస్తున్నాను నేను శాక్ పిస్తోను డ్రా చేస్తాం కదా అందుకనేసి నేను ఇలా తిరిగేసి ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి తిన్ని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలాగ అంటే 1 ఇంచ్ ఈ ఓపెన్ కింద ఓపెన్ ఉంది కదా ఇది 1 ఇంచ్ కి ఉంచేసి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కి హుక్స్ లు కాజలు వేసుకోనక గాని లేదా జిప్ వేసుకోనక గాని మన ఒక ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి కదా ఈ ఫోల్డింగ్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేశాను మనం ఇలాగ 4 ఫోల్డింగ్ చేసుకున్నాం కదా మనకి ఎంత కావాలంటే అంత ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఈ అమ్మాయిది లూజ్ 28 ఇంచులు కదా అంటే నాలుగో భాగం 4 ఫోల్డింగ్ చేసిన మూలానే నాలుగో భాగం 7 ఇంచెస్ ఇలా 7 ఇంచెస్ కి ఆన్సర్ చేసుకోవాలి అంటే 7 ఇంచులు అన్నమాట 7 ఇంచులకి ఆన్సర్ చేసుకుని ఇంకో 2 ఇంచులు ఖర్చుల కోసం ఇదిగో 1 ఇంచ్ బ్యాక్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము ఇదిగో అంటే బ్యాక్ పార్ట్ కి జిప్ వేసుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు వచ్చిన కొలత మీద 10 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకి 28 ఇంచులు కదా మొత్తం చుట్టు కొలత వచ్చేసి అమ్మాయిది 28 ఇంచులు 28 ఇంచులు చుట్టు కొలత ఈ అమ్మాయిది ఇంకొక 10 ఇంచులు అంటే 38 ఇంచులు మొత్తం వచ్చేసి 38 ఇంచులు మనం ఫోల్డ్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి మొత్తం ఓపెన్ చేసుకొని 38 ఇంచులకి ఇలాగ 4 ఫోల్డింగ్స్ చేశాను అన్నమాట నేను ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని పిన్నులు పెట్టేసుకోండి అంటే ఈ క్లాత్ జారిపోద్ది కదా కట్ చేసేటప్పుడు డ్రా చేసుకునేటప్పుడు జారిపోతుంది కదా ఇలా పిన్నులు పెట్టేసుకోండి లెట్టి క్లాత్ అయితే ఇలా పిన్నులు పెట్టేసుకుంటే ఇలాగ లూజ్ పడవ చూసాక నేను ఇక్కడ క్రాస్ తీసేసి ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలాగ కట్ చేసేసాను ఇంతవరకు ఇలాగ మనం లూజ్ పొడవు తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ మన జిప్ బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రాకే ఫోల్డ్ చేసుకున్నాం ఇదిగో 1 ఇంచ్ కి ఆన్సర్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకొని ఇది ఇలాగ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాము ఈ రెండు వచ్చేసి బ్యాక్ పార్ట్ కొత్తయే ఇది వచ్చేసి ఈ కలిపినది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొత్తది నెక్ కొత్తది అన్నమాట ఇక్కడ బ్యాక్ నెక్ కొత్తది ఇక్కడ ఫ్రంట్ నెక్ కొత్తది ఇది వచ్చేసి ఇంచి ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఇంచి ఎక్స్ట్రా ఉన్నదే ఇలాగ
ఫోల్డ్ చేసేస్తున్నాను లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను అంటే అది జిప్ వేసుకోవడానికి అలా మడతేసుకుంటాం కదా అందుకనేసి ఆ ఎగస్ట ఇంచి పెట్టింది లోపలికి ఫోల్డ్ చేసాక మనకు వచ్చేసి ఈ సెస్ట్ లూజ్ వచ్చేసి మొత్తం 9 ఇంచెస్ ఉంది 9 ఇంచెస్ ఉంటే ఈ అమ్మాయిది సెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాలి మనం అంటే 28 ఇంచులు కదా ఈ అమ్మాయిది సెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు 28 ఇంచులు అయితే మన నాలుగు ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా అంటే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నామోలానే 7 ఇంచెస్ కి ఇలా పెట్టుకొని ఈ కచ్చుల దాకా అంటే మనకి కుట్టు ఇక్కడి నుంచి వచ్చేయాలన్నమాట ఈ కచ్చులు రావాలి మనకి 2 వచ్చినా 3 వచ్చినా 4 వేసుకున్నా కూడా కచ్చులు ఈ 2 ఇంచులోన కచ్చులు వేసుకోవాలి 7 ఇంచెస్ ఒరిజినల్ గా పెట్టుకున్నాము ఈ అమ్మాయిది 2 ఇంచెస్ కచ్చుల కోసం 5 ఇంచెస్ కి షోల్డర్ కి డ్రా చేస్తున్నాను నేను 5 ఇంచెస్ కి షోల్డర్ వచ్చేసి అమ్మాయిది 10 ఇంచెస్ 10 ఇంచెస్ అంటే సగం డ్రా చేసుకోవాలి కదా షోల్డర్ అందుకనేసి 5 ఇంచెస్ డ్రా చేశాను 5 ఇంచెస్ డ్రా చేసి ఆర్మ్ రౌండ్ కు వచ్చేసి ఇలాగా 4 ఉండకు అంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇదిగో 4.5 ఇంచులకి ఆర్మ్ రౌండ్ స్ట్రైట్ గా డ్రా చేశాను దీని ఇలాగా బాక్స్ లాగా 4.5 కి డ్రా చేసిన కాడ నుంచి ఇలాగా బాక్స్ లాగా చేసుకోవాలి 1 ఇంచికి ఆర్మ్ హోల్ ఇలాగా 1 ఇంచికి ఆన్సర్ పెట్టుకొని కార్నర్ లో 1 ఇంచికి ఆన్సర్ పెట్టుకొని ఇది ఇలాగా రౌండ్ చేసుకోవాలి నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ కి ఆన్సర్ చేస్తున్నాను ఇంకా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది అంటే 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్ నెక్ కి తీసేస్తే ఇంకా 3 ఇంచెస్ షోల్డర్ కి ఉంటది 3 ఇంచెస్ ఉంటే నెక్ కుడుతుల్లోకి ఇటు ఇటు కూడా ఇటో పావించి ఇటో పావించి తగ్గుతుంది కదా సో అప్పుడు షోల్డర్ కూడా తగ్గుతుందన్నమాట భుజం వచ్చేసి 3 ఇంచులు పెట్టాను అన్నమాట నెక్ వెడల్పు 2 ఇంచెస్ పెట్టాం కదా డౌన్ వచ్చేసి 2.5 కి డ్రా చేస్తున్నాను ఇలాగా నెక్ 2.5 అంటే 2.5 ఇంచులకి నెక్ డ్రా చేసి దీన్ని ఇలాగా పలకగా చేసేసి దీన్ని మనం ఏ షేప్ అన్న చేసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ లో మోడల్ వేస్తాను ఇది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వేకు కూడా రౌండ్ నెక్ తీసేస్తున్నాను ఫ్రంట్ లో మోడల్ ఎలా చేసుకోవాలన్నదే మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ వేకు కూడా ఇదిగో బ్యాక్ కూడా ఇదే నెక్ కో తీసేస్తాను అన్నమాట ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ అంటే 2 ఇంచులకి ఇలాగా ఆన్సర్ చేస్తున్నాను 2 ఇంచులన్నా లేకపోతే ఇంచినారన్నా ఇక్కడ ఆర్మ్ రౌండర్ ని ఈ రౌండ్ చేసుకోకపోతే ఎంత ఖరీదైన ఫ్రాక్ అన్నా సరే నీట్ గా రాదు ఇక్కడ వేలాడిపోయినట్టుగా ఉంటది నీట్ గా రాదు నేనైతే 2 ఇంచెస్ కి పైకి ఆన్సర్ చేశాను పైకి ఆన్సర్ చేసి ఇది సగం ఇంచి అంటే మన 9 ఇంచెస్ మొత్తం ఖర్చులతో కలిపి 4 ఫోల్డింగ్స్ మీద 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా 4.5 కి ఆన్సర్ పెట్టుకుని అంటే 4.5 ఇంచులకి ఆన్సర్ పెట్టుకుని అక్కడకే ఇక్కడ 2 ఇంచుల పైకి ఆన్సర్ చేసుకున్నాం కదా ఇది ఇలాగ రౌండ్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఏప్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కి ఆన్సర్ పెట్టుకుని 1/2 ఇంచ్ ఇలాగ ఒక ఇదిగో 1/2 ఇంచ్ కి ఆన్సర్ పెట్టుకుని దీన్ని ఇలాగ క్రాస్ గా ఇలాగ ఈ క్రాస్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎలాగ డ్రా చేసుకున్నామో అలాగ కట్ చేసుకుందాం ఈ సాటిన్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నాము దాని బట్టి ఇది వేసుకుని ఇంకో నేను లోపల కాటన్ క్లాత్ కూడా ఇలాగ కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో మోడల్ ఒక వచ్చేసి మనం హుక్స్ వేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ పక్కన పెట్టేసుకుందాం అంటే ఇది ఎలా తీసుకుంటామో అలాగే ఈ సాటిన్ క్లాత్ కూడా తీసేసుకుందాము ఫస్ట్ మీకు దీని మీద చూపిస్తున్నాను నేను
మోడల్ ఎలా తీయాలని దీని మీద చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది ఆమ్ రౌండ్ లోత్ కూడా తీసేసాను నేను ఆమ్ రౌండ్ లోత్ తీసేసుకున్న తర్వాత నెక్ ఉంది కదా ఈ నెక్ కు ఇదిగో సెంటర్ ఇది నెక్ సెంటర్ కి నెక్ సెంటర్ ఇది నెక్ సెంటర్ నుంచి ఆంబోలు ఇలా స్ట్రైట్ ఉంది కదా ఈ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచ్ కి ఆన్సర్ పెడుతున్నాను నేను ఒక 1/2 ఇంచ్ బయటికి అన్నమాట ఒక 1/2 ఇంచ్ బయట నుంచి ఇలాగా క్రాస్ అన్నమాట ఇలాగా ఇలా దీనికి ఇలాగా క్రాస్ గా అంటే లెఫ్ట్ సైడ్ మనం ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు నేను వచ్చేసి ఎడమ చేతిని అంటే లెఫ్ట్ హాఫ్ని ఈ క్రాస్ ఇలాగా కట్ చేస్తున్నాను ఈ సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచ్ బయట నుంచి క్రాస్ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేశాను ఇప్పుడు ఈ పీస్ ఉంచుకుంటే మనకి దీనికి నేను జూల్ చేస్తాను అన్నమాట అది మోడల్ ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను ఇది ఇది వేసుకొని ఇది కూడా ఈ సాటిన్ క్లాత్ కూడా అలాగే కట్ చేసుకుందాం ఇది 4 మీటర్లు ఇచ్చారు కానీ 4 మీటర్లు పడదు దీనికి వచ్చేసి నేను బాటమ్ కి వచ్చేసి నేను 2 మీటర్లు తీస్తున్నాను మిగిలింది ఇచ్చేస్తాను అలా ఎంత పడతాదో తెలియక మగోళ్ళు 4 మీటర్లు తెచ్చేశారంట 4 మీటర్లు పడదు మనకి నానంటే 2 మీటర్లు తీస్తున్నాను అన్నమాట 2 మీటర్ల క్లాత్ అయితే మనకి అంబ్రెల్లా కట్టింగ్ చేస్తాను నేను ఇది బాటమ్ కి వచ్చేసి కుచ్చిళ్ళు పెడతాను కదా అంటే రెండిట్లకి కుచ్చిళ్ళు పెడితే మల దగ్గర మరీ ఎత్తుగా వచ్చేసినట్టు వచ్చేస్తది అందుకనేసి నేను 4 మీటర్లు ఇచ్చేశారు రెండు కుచ్చిళ్ళు పెట్టేసి కుట్టేసుకుంటే అలా కుట్టేసుకోవచ్చు నడుం దగ్గర ఎత్తుగా వచ్చినా పర్వాలేదు అనుకుంటే అలా కుట్టేసుకోవచ్చు నేనైతే 2 మీటర్లే వేస్తున్నాను అంబ్రెల్లా కట్టింగ్ చేసి వేస్తాను ఇది ఇది లోపల ఉన్న కాటన్ లైనింగ్ కూడా నేను అది 2 మీటర్ల నార ఇచ్చారు అది సరిపోద్ది ఇదైతే నేను 2 మీటర్ల తీస్తున్నాను అంటే ఒక 1/2 మీటర్ బాడీకి తీసేం కదా ఇంకొక 2 మీటర్ల దీనికి ఫోల్డ్ చేస్తున్నాను 2 మీటర్ల వేస్తున్నాను కదా నేను ఈ 2 మీటర్ల్ని ఇలాగా ఇంకో డబుల్ ఫోల్డింగ్ చేశాను ఇలాగా డబుల్ ఫోల్డ్ చేశాను ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ ఏ పొన్నది కదా ఈ ఇది తెచ్చి ఇక్కడికి రైట్ సైడ్ కి ఇలా చేస్తున్నాను అంటే ట్రయాంగిల్ షేప్ లో చేశాను అన్నమాట ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేశాను అంటే సమానంగా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఇలాగా ఇంకో ఫోల్డ్ చేశాను ఇలాగా ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాడీ కట్ చేసుకున్నాం కదా ఈ బాడీ వచ్చేసి ఇటు ఫోల్డింగ్ ఉంది కదా అంటే కలిపి ఉంది కదా ఇది కూడా కలిపి ఉన్న సైడ్ ఇక్కడ వేసుకుని ఇది ఎంతైతే ఉందో అలాగా అంటే దీని మీద ఇది క్రాస్ కదా సాగుతుంది కదా క్రాస్ వచ్చి మూలనే అందుకనేసి ఒక ఇంచి తగ్గించి ఈ బాడీ వేసుకుని అలాగా డ్రా చేసేసుకోవచ్చు ఈ కలుపున్న సైడ్ కలుపున్న సైడ్ కి వేసుకుని ఇలాగా ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట కొత్త వాళ్ళన్నా ఒక రౌండ్ కదా ఇది సాగుతుంది కదా అందుకు దీని మీద ఇలాగా ఇంకో ఒక ఇంచి తగ్గించి ఇలాగ డ్రా చేసేసుకోవాలి మనం పొడవు మొత్తం 35 ఇంచులు పొడవు పెట్టుకోవాలి ఇది ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసుకోండి ఒకవేళ మీకు అలా రౌండ్ రాకపోతే ఇదిగో 11 ఇంచులు వచ్చింది కదా ఇలా 11 ఇంచులకి ఇలా మొత్తం అంతా కూడా రౌండ్ చేసేసుకోండి ఇలాగా 11 ఇంచులకి మొత్తం చుట్ట అంతా రౌండ్ చేసేసుకుని దాన్ని మనం పెట్టుకున్న ఆన్సర్ ని ఇలా డ్రా చేసుకుంటే రౌండ్ షేప్ బాగా వచ్చేస్తది అన్నమాట ఇలాగ ఇలా పా రౌండ్ చేసేసుకున్నాక ఇలా చేసేసుకున్నాం కదా రౌండ్ పిన్నులు పెట్టేసుకోండి ఎందుకంటే ఇది జరిగిపోతుంది క్లాత్ ఇలాగ పిన్నులు పెట్టేసుకుంటే డ్రా చేసుకునేటప్పుడు జరగకుండా ఉంటుంది ఇక్కడ ఇలాగా రౌండ్ చేసేసుకున్నాం కదా రౌండ్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం 35 ఇంచులు కావాలి కదా ఇది 11 ఇంచులు పెట్టుకున్నాం కదా బాడీ వచ్చేసి 11 ఇంచులు పెట్టుకున్నాం ఇప్పుడు బాటమ్ వచ్చేసి 24 ఇంచులు బాటమ్ ఇప్పుడు పొడవు పెట్టుకోవాలి అది ఇక్కడ నుంచి 24 ఇంచులు రావాలి
ఇదిగో ఇలాగా ఇక్కడి నుంచి 24 ఇంచులకి ఆన్సర్ చేసుకోవాలి మనకి అంటే రౌండ్ ఎలా వస్తదంటే ఇప్పుడు ఇక్కడి నుంచి చూసుకుంటే మనకి రౌండ్ అంటే ఇక్కడ అంటే ఇలా జరుపుకుంటా రౌండ్ చేసుకోవాలి అలా అందరికీ జరపడం కరెక్ట్ గా రాదు కదా కొత్త వాళ్ళకైతే అసలు రాదు అందుకనేసి ఈ మూల ఉంది కదా ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇలాగా టేప్ పెట్టుకొని ఈ టేప్ కది పక్కర్లేదు ఈ టేప్ ఇక్కడే ఉంచేసి ఇప్పుడు ఇది ఇదిగో ఎంత వచ్చిందో చూసుకోండి 24 ఇంచులు మనం పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి 35 ఇంచులు వచ్చింది ఇదిగో కనిపిస్తుందా మీకు 35 ఇంచులు వచ్చింది ఈ 35 ఇంచులు ఇలా మొత్తం ఇక్కడ ఈ మూల మీద టేప్ కదపకుండా ఇలా 35 ఇంచులకి మొత్తం అంతా కూడా రౌండ్ అంతా ఇలాగా ఆన్సర్ చేసుకొని ఇలాగా 35 ఇంచులకి ఆన్సర్ చేసుకొని మొత్తం అంతా కూడా సర్కిల్ డ్రా చేసుకుందాం క్లాత్ ని బట్టి నేను లోపల ఇది కూడా కాటన్ లైనింగ్ కూడా ఇది వేసేసి ఇలాగే ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసి ఇలాగే కట్ చేసేసాను ఇది వచ్చేసి మన 24 ఇంచులు పెట్టుకున్నాము బాడీ వచ్చేసి 11 ఇంచులు పెట్టుకున్నాము అంటే మొత్తం 35 ఇంచులు మనం కట్ గా పెట్టుకున్నాము 35 ఇంచులు కట్ గా పెట్టుకుంటే మనకి కుట్లకి 3 ఇంచులు కావాలి కదా కుట్లకి కావాల్సిన 3 ఇంచులు మనం ఒరిజినల్ బాటమ్ ఉంటది కదా ఒరిజినల్ బాటమ్ లో ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆ 3 ఇంచులు అంటే షోల్డర్ కుట్ కోసం ఈ సెంటర్ కుట్ కోసం కింద ఫోల్డింగ్ కోసం మొత్తం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే 38 ఇంచులు మన ఒరిజినల్ ది వచ్చేసి 38 ఇంచులు పొడవు పెట్టుకుందాం ఆ 3 ఇంచులు ఎక్స్ట్రా ఇందులో పెట్టుకుందాం ఇది తక్కువ ఉండాలి కదా లైనింగ్ లో వచ్చేసి 2 ఇంచులు గాని 3 ఇంచులు గాని తగ్గించి పెట్టుకోవాలి అందుకనేసి నేను ఒరిజినల్గా అమ్మాయి హైట్ ఎంత ఉందో 35 ఇంచులు ఉంది కదా 35 ఇంచులు దీనికి పెట్టాను కుట్లు కావాల్సినంత ఎక్స్ట్రా ఒరిజినల్ లో పెడతాను ఇలాగా ఇది కూడా ఒరిజినల్ కూడా ఇది వేసుకొని లైనింగ్ వేసుకొని ఒరిజినల్ కూడా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను ఇది పక్కన పెట్టేస్తున్నాను బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బాటమ్ వచ్చేసి లైనింగ్ రెండు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒరిజినల్ వచ్చేసి కటింగ్ అయితే ఏమ ఉండదో మీకు పొడవు కూడా కట్ చేసినప్పుడు చూపిద్దాము అంటే కొత్త వాళ్ళకైతే ఎలాగా ఇది కట్ చేసుకోవాలో కూడా అర్థం అవదు కదా అందుకనేసి ఇలాగ దగ్గరగా అంటే 4 మీటర్లు ఓపెన్ చేస్తే వీడియోలో కనిపించదు కదా అందుకని ఇలా దగ్గరగా మనం సియర్ ఫోల్డ్ చేసుకున్నట్టుగా ఫోల్డ్ చేస్తే 4 మీటర్ల క్లాత్ ని సియర్ ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేస్తే 8 ఫోల్డింగ్లు చేశాను నేను ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం పొడవు చూసుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది అంతే ఇది కుచ్చిళ్ళు పెట్టుకునేమో అన్న దీనికి అయితే కటింగ్ అయితే ఏమి ఉండదు పొడవు మనం కట్ చేసుకోవాలంతే ఇటు అటు కూడా వర్క్ లేకుండా సాదాగా ఇచ్చాడు ఇలాగా అందుకని సాదా క్లాత్ ఈ సైడ్ కట్ చేసేస్తున్నాను ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పొడవు మనం 35 ఇంచులు మొత్తం పొడవు పెట్టుకోవాలి 11 ఇంచులు బాడీకి పెట్టేసుకున్నాం గనక ఇంకా మనం 24 ఇంచులు పెట్టుకోవాలి అయి అయితే లైనింగ్ అయితే మనం అలాగే 24 ఇంచులే పెట్టుకున్నాను కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకోలేదు ఎందుకంటే అది తక్కువ ఉండాలి కదా దీని మీద ఒక 2 ఇంచులు గాని 3 ఇంచులు గాని తగ్గించి దీని మీద లోపల వేసి లైనింగ్లు పెట్టుకోవాలి ఇప్పుడు 24 ఇంచులు పెట్టాను కదా నేను ఇది వచ్చేసి 27 ఇంచులు పెడుతున్నాను అంటే మనం కొలత కన్నా 3 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను అన్నమాట 11 ఇంచులు బాడీకి పెట్టాను 27 ఇంచులు బాటమ్ కి పెట్టాను 27 ఇంచులు బాటమ్ కి పెట్టాను అంటే మొత్తం వచ్చేసి 27 11 38 ఇంచులు పెట్టాను మనకు 35 ఇంచులు కావాలి ఈ 3 ఇంచులు కింద నేను వైర్ పెట్టి ఫీకో చేస్తాను అంటే వైర్ పెట్టి జిగ్జాగ్ చేస్తాను బాడీకి బాటమ్ కి కుట్లకి పైన షోల్డర్ కుట్లకి మొత్తం అన్నిటికి కలిపి నేను 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను అన్నమాట
ఇలాగా కుట్లకి వచ్చేసి అంటే మనం కుట్టుకోవడాన్ని బట్టి పెట్టుకోవాలి ఇలాగా కడకంట ఇలా డ్రా చేసి ఇప్పుడు డ్రాయింగ్ మీద నేను కట్ చేస్తున్నాను ఇలాగా మనకి కావాల్సిన పొడవు ఇలాగా కట్ చేసుకున్నాను ఇది ఇలాగా మనకి కావాల్సిన పొడవు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి దీనికి ఇలాగా డబుల్ ఫోల్డ్ అన్న చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ అన్న చేసుకొని కుట్టేసుకోవచ్చు నేను అయితే ఇప్పుడు వైర్ పెట్టి జిగ్జాగ్ చేస్తాను అంటే వైర్ పెట్టి జిగ్జాగ్ నేను చాలా వీడియోల్లో పెట్టాను కదా అన్ని వీడియోలు అందరూ చూడరు కదా అందుకనేసి వైర్ పెట్టి జిగ్జాగ్ ఎలాగా చేసుకోవాలన్నది కూడా ఈ 4 మీటర్ల వెడల్పుని నేను పీకో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ కటింగ్ అయితే పూర్తయిపోయింది మొత్తం ఒరిజినల్ రెండు లైనింగ్లు బాడీ బాటమ్ అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా కటింగ్ అయితే పూర్తయిపోయింది రేపటి వీడియోలో వచ్చేసి వైర్ పెట్టి ఒరిజినల్కి వచ్చేసి వైర్ పెట్టి పీకో ఎలా చేసుకోవాలన్నదే లోపల లైనింగ్కి ఒక లైనింగ్కి జిగ్జాగ్ ఎలా చేసుకోవాలన్నదే బాగా లోపల వేసిన కాటన్ లైనింగ్కి అయితే డబుల్ ఫోల్డింగ్ మనం మిషన్ మీద అయితే క్రాస్ వచ్చిన దానికి అంబ్రెల్లా కటింగ్ వచ్చిన దానికి డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలంటే రెండు సార్లు వేసుకుంటేనే నీట్గా వస్తుంది లేకపోతే నీట్గా రాదు కదా అది చాలా ఈజీగా ఈ మిషన్ మీద జిగ్జాగ్ మిషన్ మీద చాలా ఈజీగా డబుల్ ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలన్నదే మూడిట్లకి కూడా బాటమ్కి వైర్ పెట్టి జిగ్జాగ్ చేసుకోవడం మామూలు జిగ్జాగ్ చేసుకోవడం డబుల్ ఫోల్డింగ్ వేసుకోవడం కూడా రేపు లోపలేసి రెండిట్లకి కూడా అంబ్రెల్లా కటింగ్ చేస్తే మన రౌండ్లో చాలా ఈజీగా ఎలాగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నది కూడా రేపటి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే కటింగ్ పూర్తయిపోయింది ఇది వచ్చేసి రేపటి వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్స్ వేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్స్ వేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది కొత్త వాళ్ళు అయితే మన అమ్మ టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకొంతమందికి వీడియో చేరుతుంది చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయడం మర్చిపోతున్నారో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను చాలా వివరంగా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఏ వీడియోలో అన్నా సరే చాలా క్లియర్గా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్.